ఈసారి ఎక్కడ వదిలిపెట్టాయి భూతాలు? ఊసలు కనిపిస్తున్నాయండి, ఎవరో ఏడుస్తున్నట్టున్నారే. పోలీసు అంటే మనం పోలీస్ స్టేషన్ లో ఉన్నావా? అరే మన గ్యాంగ్ లా ఉంది, ఇక్కడ తెచ్చి వేశారేంటి? ఒరే హార్మోనియం తబలా లేవండ్రా, రే మీరంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నారేంట్రా, ఏం తప్పు చేశారు? నువ్వేంట్రా ఈ గోసి తోటి మాట్లాడుకుని? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. నమస్కారం సార్. ఆరోడు ఎక్కడి నుంచి వచ్చాడు? విగ్రహాన్ని వీడే సార్. అయ్యి బాబాయ్, నేను దొంగతనం చేయలేదు సార్, వీళ్ళ మాట నమ్మకండి సార్. ఆ సంగతి అలా ఉంచవయ్యా, వేసిన తలం వేసినట్టుగానే ఉంది, నువ్వు లోపలికి ఎలా వచ్చావయ్యా? ఇప్పుడు ఏం చెప్పి తెప్పించుకోవాలి? ఎలా వచ్చావో చెప్పవయ్యా. ఇప్పుడు నేను ఏం చెప్పినా కథలు చెప్తానని చెప్పి కుమ్మేస్తారు, పైగా వీళ్ళేమో నన్ను దొంగను కమిట్ చేశారు. కొంచెం ఆలోచించుకొని ఉండి సార్. అదే సార్, మీరు హ్యాపీగా అక్కడ నిద్రపోతుంటే ఈ ఐదుగురు కలిసి ఆ తాళం దొంగిలించి నన్ను బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ బంధించి ఆ విగ్రహం నేనే దొంగిలించాను చెప్పండి సార్. నువ్వు చేయలేదని ఆ కోటిగాడు చేశాడని నాకు తెలుసురా. కానీ వాడిని వదిలేస్తే నాకు నెలకి పది వేలు ఇస్తాను. ఇప్పటికే ఐదు ఎకరాలు కొన్నాను రా వాడిచ్చిన డబ్బుతో. కానిస్టేబుల్స్, నిన్ను వదిలేస్తే నాకేమిట్రా లాభం? చిన్న గోచుకుంట కూడా కొనుక్కోలేను. రావయ్య సార్, ఆ మటన్ కేసులో వీడిని బుక్ చేసేయమంటారా? పని చేయి పదరా. ఓరి పాపాత్ముడా, తప్పు చేసిన వాడి దగ్గర లంచం తీసుకుని వాడిని వదిలేసి అన్యం పుణ్యం పెరిగిన వాడిని శిక్షిస్తున్నావా? కానిస్టేబుల్ సార్, వీళ్ళని ఏ కేసు మీద బుక్ చేసావు? దొంగ విగ్రహాల కేసు. దొంగ విగ్రహాల కేసా? వాళ్ళని పెద్దాపురం దగ్గర పట్టుకున్నారు కదయ్యా. ఈడు చూడడానికి పెద్ద సుమో రెస్లర్ లాగా ఉన్నాడు, వీడితో పాటు నన్ను కూడా చట్టి చేసేస్తాడో ఏమో. రే వీళ్ళంతా నాటకాల గ్రూప్ వాళ్ళు కదా. అవును సార్. నీ పేరు సుందరమూర్తి కదా? అవును సార్, నా పేరు సుందరమూర్తి. వీళ్ళ అడ్రస్లు తీసి పెట్టుకోవాలి. ఓకే సార్. కేసులేవి దొరకపోతే వీళ్ళని లోపలేసి కుమ్మేద్దాం. కేసులేవి దొరకపోతే మమ్మల్ని లోపలేసి కుమ్మేస్తారా? సుందరమూర్తి, మన వంశంలో ఇంతవరకు ఎవరు పోలీస్ స్టేషన్ గుమ్మ తొక్కిందే లేదు. నాకు నేనుగా ఇక్కడికి రాలేదమ్మా, ఇదంతా భూతాలు చేసిన పని. అయ్యయ్యో, ఆ రోజులాగే ఈ రోజు కూడా ఏదేదో ఆగుతున్నావేంట్రా? సందేహమే లేదురా, ఈ విధవులే నీకేదో చేస్తుంటే తెలీదు. నువ్వు నోరు మూసుకో, నీకు వెంటనే వైద్యం చేయించాలి. మాట్లాడుకో. అమ్మా ఏంటమ్మా నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టావు? ఊళ్ళో వాళ్ళంతా తమాషా చూస్తున్నారు. వైద్యం చేయించాలని దానికోసమే ఏర్పాట్లు. ఏంటి వైద్యం? నీకేమైనా పిచ్చి పట్టిందా నాకు వైద్యం చేయించడానికి? కాదురా, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నీ ఒంటికి ఏదో గాలి సోకిందట, దాన్ని వదిలించడానికే ఇదంతా. ఆ వచ్చేది ఎవరమ్మా? ఏదో పిల్ల జమీందారులాగా ఆ కారులో వస్తుందండి. అమ్మా, నీ అబ్బాయి మనసులో ఒక దుష్ట శక్తి తిష్ట వేసుకుని మరీ కూర్చుంది. దాన్ని అలాగే పూడికి తీసినట్టు తీసి విసిరేస్తాను, ఆ తర్వాత మీ అబ్బాయి బాగుంటాడు. పూడికి తీస్తావా? పూడికి తీయడానికి నేనేమన్నా నుయ్యినా గొయ్యినా ఏంటి ఎక్స్ట్రా చేస్తావు? ఏంటి సిట్టా, నేను ఒప్పుకోను. అయితే ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. వాళ్ళంతా ఎవరో ఏంటో నాకు తెలియదు, నన్ను అడుగుతావేంటి? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో రాస్కెల్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.